మిగతా కార్మిక పెన్షన్ మీ భార్య అన్నమా టీచర్ కాబట్టి ఇవ్వట్లేదు, ఇవ్వము. ఏ పెన్షన్ కూడా మీరు అర్హులు కాదు అంటున్నారు. దయచేసి మమ్మల్ని కూడా వాళ్ళ దృష్టి వాళ్ళని కూడా మా దృష్టిలో చూడకండి సార్. మేము చిన్న ఉద్యోగస్తులము, రెగ్యులర్ ఉద్యోగం కాదు. మాకు నెల నెలకు వేతనంతో కూడుకున్న సెలవు జీతం మాత్రమే తీసుకుంటున్నాం సార్. గత 4 సంవత్సరాల నుంచి మేము టీఏడీఏ లేకుండా పనిచేస్తున్నాం సార్. కనీసం మాకు టీఏడీఏ కూడా ఇవ్వడం లేదు సార్. ఏ మీటింగ్ అయినా కానీ కల్పించాలనుకుంటున్నాం సార్. మాకు మా బీమా సౌకర్యం కూడా లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా తర్వాత యాక్సిడెంట్ అయినా కానీ మాకు ఎలాంటి బీమా సౌకర్యం లేదు సార్. సార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీద చూపించుకుందాం అనుకుంటాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదమ్మా అని మీరు అంటారు కావచ్చు సార్. కానీ ఆరోగ్యశ్రీ కార్డులో అన్ని హాస్పిటల్లో చూడట్లేదు. మెయిన్ హాస్పిటల్లో అది కూడా పెద్ద పెద్ద చికిత్సలు అయితేనే వేస్తున్నారు సార్. హెల్త్ కార్డు ఉంటే మేము చిన్న చిన్న ఏమైనా జబ్బులు వచ్చినా చూపించుకోవాలనుకుంటున్నాం సార్. ఇంకా మాకు ప్రమోషన్లు సార్. నేను 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసిన సార్. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు సార్. మళ్ళీ పోస్టులు పడేసరికి నా ఏజ్ అయిపోయేటట్టున్నా సార్. అంటే నా ఆశ నిరాశే కదా సార్. నేను ఎప్పుడు రాయాలి సూపర్వైజర్ ఎగ్జామ్ అంటే 10 సంవత్సరాలకు ఒక్కసారి కూడా మా డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు వేయట్లేదు సార్. దయచేసి 2 సంవత్సరాలకు ఒక్కసారి అని వేయండి సార్. నా అలాగే ఏజ్ రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. అసలు వాళ్ళంతా ఎస్ఎస్సీ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. కనీసం వాళ్ళకి కొన్ని మార్క్స్ ఇన్సెంటివ్ మార్క్స్ అయినా కలిపైనా తీసుకోండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న మార్క్స్ అయినా వేయండి. గ్రూప్స్లో పెడుతున్నారు సార్ మా ఎగ్జామ్ తీసుకోపోయి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు చాలా షార్ప్ ఉంటారు సార్. వాళ్ళు కొట్టుకుపోతున్నారు పోస్టులు అని. మేము ఎట్లా కొడతాం సార్? మాకు భర్త పిల్లలు ఎన్నో బరువు బాధ్యతలు, మేము చదవలేమంతగా. కాబట్టి మా పోస్టులు గ్రూప్స్లలో పెట్టకండి సార్. మా పోస్టులు మాకే కేటాయించండి సార్ దయచేసి. నా ఒక్క అబ్బాయి పేరు సార్. సరే రాస్తాం సార్, కానీ మళ్ళీ ఇంకా అదనంగా రిజిస్టర్లు రాయమంటున్నారు సార్. ఇంకా ఇప్పుడు మేజర్ ప్రాబ్లం సార్, ఒక మహిళా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. మమ్మల్ని సంఘాలలో ఉండొద్దు, మీరు సంఘాలలో ఎట్లుంటున్నారు అని అధికారులు మమ్మల్ని నిర్వహిస్తున్నారు సార్. ఇది కూడా మాకు మేజర్ సమస్య అయిపోతుంది సార్. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ అంటేనే అంగన్వాడీ టీచర్ అంటున్నారు సార్. అసలు డబుల్ బెడ్రూమ్కి మేము అర్హులమే కదా సార్? కనీసం ఇల్లు ప్లేస్ ఉన్నా కానీ మాకు దయచేసి ప్రిఫరెన్స్ ఇచ్చి. లేని వాళ్ళకే ఇవ్వండి సార్, ఉన్న వాళ్ళకు వద్దు. ఇల్లు ఏమి లేని వాళ్ళను, మొత్తానికి ఖాళీ ప్లేస్ లేని వాళ్ళకి, అర్హులైన వాళ్ళకే మాకు కూడా కొంచెం ప్రియారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్. డబుల్ బెడ్రూము ఏరియాలో 1000 రూపాయలు ఇస్తున్నారు, కార్పొరేషన్ ఏరియాలో 3000. రూమ్ రెంట్ వాళ్ళు ఒక నెల అయిపోయిన తర్వాత 28-29